నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మనవరులు కూడా నేను వాళ్ళు కూడా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే వీడు ఏదైనా వాళ్ళ నాన్నలాగే మొత్తం ఇచ్చేసి చేసేసారు అనుకోండి, మరి నా మనవడు మనవరులు రోడ్డు మీదకి రాకూడదు. అందుకే నేను చెప్పాను, సగం మీ పేరు మీద ఉంటుంది, సగం నా మనవడు మనవరాలు, పెద్దవాడు మనవరాలు మనవరులకి ఇది పోతుంది ఇంత పోతుంది, చిన్నవాడు మనవరాలు మనవరులకి ఎంత పోతుంది, వాడు మాత్రం రోడ్డు మీదకి రాకూడదు నా దాకా. అంతే, మంచిగా ప్లాన్ చేసి పెట్టేశారు శాంతి గారు మొత్తం కుటుంబాన్ని ఒక గృహిణిగా. నేను మా ఇంట్లో మా ఇంటి నా తోడుబుట్టిన వాళ్ళని అంత చూసుకున్నాను, ఇంకా నా సొంత రథం నేను ఎట్లా చూసుకుంటాను? అంతే కదా, రోడ్డు మీదకి రానిస్తానా? అందరిని చూసుకున్నారు కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల నుంచి. చేసినా ఇంకా చేయలేదు అంటున్నారు వాళ్ళు, నేనేం చేయలేదు అంటున్నారు. మొన్న కూడా ఒక కోత వచ్చింది, నేను అసలు వాళ్ళకి ఏం చేయలేదంట. ఏం చేయాలట? నేను పెళ్లి దాకా అన్ని చేసి పెట్టి ఇంకా ఇద్దరికి పెళ్లి కాలేదు. అప్పటికి నేను చిన్న అమ్మాయికి ఒక 89 సంవత్సరాలు తీసి పెట్టేసి వచ్చాను. తర్వాత ఒక ల్యాండ్ ఇద్దరి పేరు మీద ల్యాండ్ ఉండింది. చిన్న తమ్ముడికి పెళ్లి కాలేదు, వాడికి ఒక ప్లాట్ కొని దీనికి ఒక ప్లాట్ కొని పెట్టాను. మరి చిన్న చెల్లి మాత్రం అదే నా తర్వాత ముందు ఉన్న ఇది కలిసి పెట్టుకుందాము. నేనైతే ఇది తీసి పెట్టాను, పెళ్ళికి ఇంత అవుతుందని చెప్పింది. ఒక 5 లాక్స్ అని అనుకున్నాము, సరే అది పంచుకున్నామని చెప్పి అది అయిన దీంట్లో సగం సగం చేసేసుకున్నాము, నేను సగము తను సగము అది చేసేసుకున్నాము. ఇంకేముంది, తమ్ముడు కూడా పెళ్ళి అయింది, పెళ్లి వాడి పెళ్ళికి ఏం ఖర్చు ఉండింది ఏం లేదు. వాడేదో వాడు ఏం చేశాడో నాకు తెలియదు. ఇంకా చేయాలి చేయాలంటే నా ఇప్పుడు నేను నా పిల్లల్ని చూసుకుంటానా? అంతే, 29 సంవత్సరం మీకోసమే కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు కదా. నేను 29 ఇయర్స్ దాకా మీకోసమే ఉన్నాను. 29 ఇయర్స్ తర్వాత కూడా ఇక్కడ ఫస్ట్ ఇయర్కి పుట్టేశాడు, ఇంకా వాడిని పెట్టుకుని ఆయనతో ఎక్కడ తిరిగాను? మాకేం హనీమూన్ ఉండిందా హనీమూన్ ఉండిందా ఏం లేదు. ఎక్కడ వెళ్ళినా అక్కడ హనీమూన్లే, ఏం లేదు. నన్ను పిల్లలు మొగుడు పిల్లలు మొగుడు అని ఎట్లాగే ఎట్లాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తే, సరే నా దగ్గర తీసుకుందాం అనుకుంటే అదే అవ్వదు. ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా, వాళ్ళకి ఇప్పుడు తెలిసేది కదా అమ్మాయి ఏం సంపాదించానో కూడా అన్నీ తెలిసేది కదా. అది కూడా దోసుకోమని చూస్తుంటే వాళ్ళ ఇంట్లో చెప్పడం ఏమో నేనే కొన్నాను నేనే కొన్నాను అంటే, నీకు ఎక్కడ ఏదైనా ఇది సోర్స్ ఉండిందా నీ కొనడానికి? నీ దగ్గర డబ్బులు ఉండిందా? అందరు మా అంకుల్ గవర్నమెంట్ జాబే, ఆయన చక్కగా చూసుకుంటారు, ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటారు. భార్య అంటే బాబాయ్ ఏం నా మీద ప్రేమ పెట్టుకుని ఉన్నారు. మా అల్లుపాకి అలెగ్జాండర్ ఆయన పేరు, అల్లుప అని పిలుస్తాను. మా అల్లుపాకి మా అక్క అంటే తెగ పిచ్చి, ఆయన వంట నుంచి అన్నీ చేసి పెడతాడు భార్య కోసం. అట్లాంటి పిచ్చి మా ఆయన అసలు కిచెన్ లోపలికే రారు, ఆయన అది కూడా చేసి పెడతారు. వాళ్ళు అంత ఇదిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మా అక్క ఎప్పుడు నా దగ్గర ఎప్పుడు నాకంటే నా ఫస్ట్ తనకి పెళ్ళి నా పెళ్ళి మా లవ్ ముందే పెళ్ళి అయిపోయింది. సో అందుకని తనకి ఈ మా డబ్బు గిబ్బు అంతా ఏం లేదు. వాళ్ళ పిల్లలు మా దగ్గర సాటర్డే సండేస్ తీసుకొచ్చి పెట్టుకుంటాను, అందుకే పిల్లలందరూ ఉండాలని నేను ఉన్నటప్పుడు. ఇంకా స్వార్థం అంటారా, ఇంకా నా మీద వచ్చి నేను చేస్తాను చేస్తాను, ఎక్కడి నుంచి చేస్తాను నేను? అస్సలు మీరు మిమ్మల్ని చూసుకోండి హ్యాపీగా. నేను నన్న చూసుకుని కాదు, ఫస్ట్ నేను నా పిల్లలకి. నేను ఇప్పుడు నాకు ఇప్పుడు నేను బయటకు వచ్చింది, నేను కూడా ఆ రోజు బయటకు వచ్చింది కూడా 3 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా, బయటకు వచ్చింది అవును కదా. నేను పోయిన తర్వాత నా పిల్లలకి అది ఏంటి? నేను చిన్నప్పుడు మా నాన్న ఇట్లాగే మొత్తం అన్ని అమ్మాయిలకి ఇమ్మాయిలని బాగా దస్ పూసుకొని ఉండి మొత్తం అన్ని ఖర్చు పెట్టేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చింది కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది ఇంత బట్టలు వేయడం, అప్పుడు వచ్చి అది చాలా పెద్ద విషయం, పెద్ద విషయం కదా. అది ఇప్పుడు వచ్చి మళ్ళీ కూడా పిల్లలు ఏం చేస్తారు? అది నేను ఉన్నాను కాబట్టి నేను తీసుకున్నాను, నేను పడిన కష్టం నాకైతే అందరి కళ్ళు ఒకేలా ఉండదు కదా. అవునవును, అందరూ ఒకేలా మాట్లాడుతారు, నా ముందు నాకు మర్యాద ఇస్తారు, నా వెనక ఏం మాట్లాడుకున్నారని నాకు తెలుసు. పర్ఫెక్ట్గా చెప్పారు, కరెక్ట్. నాకు నాతో చదువుకున్న అమ్మాయిలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మేమందరు గ్యాంగ్ గ్యాంగ్ ఉండేవాళ్ళం, 6th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ దాకా ఒక గ్యాంగ్. భోజనం చేసేది ఒక్కటే, ఏ గేమ్ అయినా అందరూ సేమ్ గేమ్లోనే ఉంటాము, అట్లా ఉండేవాళ్ళము. నేను యాక్టింగ్కి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. మీరు యాక్టింగ్కి వచ్చిన కొత్తలో మీరే ఒక అంటే హాట్ సెన్సేషన్. నాకు ఇప్పుడు తెలుస్తుందండి, అప్పుడు నాకు అసలు నాకు అంత పేరు ఉండేది అనింది. స్మిత గారు ఉన్నారు అప్పుడు, ఎప్పుడు సిల్క్ స్మిత గారు, స్మిత ఓన్ మూవీ కూడా చేశాను కదా, ఓన్ ప్రొడక్షన్ 2 సినిమాలు చేశాను. స్మిత ఎలా ఉండేవారు? చాలా క్యూట్ అండి, చాలా క్యూట్, చాలా మంచి అమ్మాయి. అది బయట వాళ్ళు అట్లా అనుకున్నారేమో, కానీ తను చేసింది కరెక్టే. తన్ని అది నిజమా కాదో తెలీదు,
తను ఎంత కష్టపడి వచ్చిందని కొన్ని ఇదని చెప్తుంటారు, నేను విన్నాను తప్పితే మనకు తెలీదు. అట్లాంటి వాళ్ళని అమ్మ చేసింది కూడా కరెక్టే. నిన్న 10 సార్లు ఈ కంపెనీ చుట్టూ తిరిగిపించారు కదా, అది 10 సార్లు తిప్పేసుకుంది. కానీ హార్ట్లో అసలు ఏమి ఉండదు, అన్నీ చెప్తుంది అంత ఓపెన్గా. కానీ ఆవిడే సెన్సేషను. తర్వాత అనురాధ వచ్చింది. అనురాధ అనురాధ నేను క్లోజ్, బాగా క్లోజ్. అనురాధ తర్వాత నేను వచ్చాను. అప్పుడు మీరందరూ ఇలాగా విల్లీస్గా కానీ అలా లేకపోతే ఈ డాన్స్ నెంబర్స్కి, స్పెషల్ సాంగ్స్కి, ఐటమ్ సాంగ్స్ అని ఇప్పుడు అంటున్నారు. నేను స్మిత కలిసి చేశాము. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో. బట్ ఎక్కడైనా చిన్న చూపు కానీ కొంచెం లైట్గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని? లేదు, అట్లాంటి లేదు. వెనక చేసుకున్నారు ఏమో తెలియదు. కానీ ఒక్కసారి మాత్రం ఒక్కతను మాత్రం ఏదో అరిశాడని చెప్పేసి కొట్టాను, బాగా కొట్టాను. నేను యాక్టింగ్లో ఉంటా బిఫోర్ మ్యారేజ్ ఒకసారి కొట్టారా వాడిని తీసుకొచ్చి రోడ్ మీద నుంచి తీసుకుని వచ్చి నేను అంటే నడుచుకుని వస్తున్నాము అంటే ఒక మా ఇంటికి ఒక 4-5 ఇళ్ళు తలిపి మా ఇంటి వెనక ఉన్న వాళ్ళు అట్లా షిఫ్ట్ అయిపోయారు. అత్త అత్త అని పిలుస్తాము. అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము. నైట్ టైం 7:00 8:00 ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను. ఇప్పుడు వస్తుంటే వాడు ఏదో బూతులు చెప్పేశాడు. అక్కడేమి కరెంట్ లేదు, దాటి మా ఇంటికి మధ్యలో రోడ్ ఎడ్జ్లో ఉంటుంది కదా అక్కడ లైట్ ఉంది. అప్పుడు పట్టుకున్నాను వాడిని, పట్టుకొని నేను బాగా కొట్టి మా అక్క కూడా 4 రౌడీయే. తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు, పెళ్లి అయింది, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కొట్టి ఏం చెప్పారు? కొట్టి తీసుకొచ్చి మా ఇంటి మా చిన్న ఇల్లే కానీ ఆ పిల్లర్స్ ఉంటుంది చుట్టూ ఒక 7-8 పిల్ల, ఆ పిల్లలను కట్టేశాను. కట్టేసి మళ్ళీ వాడు ఫోన్ నెంబర్, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సారీ చెప్పేసి వాడిని తీసుకెళ్ళారు. మీరైతే ఎప్పుడు ఫైర్ బ్రాండే కాదు కదా, నేను చిన్న చిన్న దీనికన్నీ పట్టించుకోను. కానీ బూతులు వస్తే కోపం, అంటే బూతులు ఇట్ కమ్స్ ఫ్రమ్ డిస్రెస్పెక్ట్, అంటే మర్యాద లేకుండా ఉండడం అనేది చాలా బ్యాడ్. అది కొంత వాళ్ళకి, అందరూ అట్లా కాదు కదా, అందరు కాదు, అందరు కాదు, అది అందరు కాదు కదా. ఏదైనా ఒక వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు లేకపోతే కొంచెం చీప్గా థింకింగ్ ఉన్నవాళ్ళు అట్లాంటి దగ్గర నుంచి కొన్ని ఇది వస్తుంది. స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు? స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే, ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని, అది 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 అట్లా ఒక్కొక్కలాగా ఒక్కొక్క రకం చేశారు. ఇంకొక ఇది చాలా అసహ్యంగా కూడా చెప్పారు, అది మనం అది నిజమా కాదని మనం నోరు. అమ్మాయి కూడా బాగాలేదనా? హెల్త్ బాగాలేదు కాదు, నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత, మేము వర్క్ చేసాము దానికి ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే వర్క్ చేసాము. ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేసాము నేను స్మిత ఇద్దరు చేసాము. తనకు చెప్తుంది మన్ని అన్నీ చెప్తుంది, తన ఆయన హస్బెండ్ని ఎట్లా కలిసింది, తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది. ఆయనకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అప్పుడే వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు. వచ్చిన అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను, నేను చూశాను. రాధాకృష్ణ కదా ఆయన పేరు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఎస్ అని విన్నాము. అంటే ఆయన ఎప్పుడు, నేను ఒక తెలుగులో 2 సినిమాలు 3 సినిమాలు చేశాను తనతోటి.